బాలీవుడ్లో ఎస్ఎస్ రాజమౌళి అంటే ఓ బ్రాండ్ నేమ్ అని చెప్పుకోవాలి. హీరో హీరోయిన్లతో సంబంధం లేకుండా కేవలం తన ట్రేడ్ మార్క్ డైరెక్షన్తో సినిమాని బంపర్ హిట్ చేయడం రాజమౌళికే చెల్లింది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. హీరోగా ఎలాంటి ఇమేజ్ లేని కమెడియన్ సునీల్కి మర్యాద రామనతో హీరో ఇమేజ్ కల్పించాడు. కేవలం గ్రాఫిక్స్ సాయంతో ఈగ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాడు. బాహుబలి 2 చిత్రాలతో ఏకంగా తెలుగు సినిమా ఖ్యాతిని వరల్డ్ వైడ్ పాపులర్ చేశాడు. ఇన్ని ఘనతలున్న రాజమౌళి ఇప్పటికే ఎంతో సింపుల్గా ఉంటాడు. అయితే తన కుమారుడి పెళ్లి కోసం ఆయన తన సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి ఎవరూ చేయనంత గ్రాండ్గా వివాహం జరిపించాలని డిసైడ్ అయ్యాడట. పెళ్ళనేది జీవితంలో అత్యంత మధురమైన ఘట్టమని, తన కుమారుడు కార్తికేయ కూడా ఈ పెళ్లిని తీపి జ్ఞాపకంలా భావించాలన్న ఉద్దేశంతో రాజమౌళి భారీగా సన్నాహాలు చేస్తున్నాడట. రాజమౌళి రమా దంపతులకి కార్తికేయ మయూఖ సంతానం అన్న సంగతి తెలిసిందే. పెద్దవాడు కార్తికేయ తండ్రి బాటలో సినీ రంగంలో బాహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి కార్తికేయ అసిస్టెంట్గా వ్యవహరించాడు. ఇప్పుడు కార్తికేయ వివాహం టాలీవుడ్ క్రేజీ నటుడు జగపతి బాబు అన్నయ్య రాంప్రసాద్ కుమార్తెతో జరగనుంది. రాంప్రసాద్కి పూజ అనే కుమార్తె ఉంది. కొన్ని రోజుల క్రితమే కార్తికేయ పూజలు నిశ్చితార్థం అత్యంత వైభవంగా నిర్వహించారు. త్వరలోనే వీళ్ళ పెళ్లి గ్రాండ్గా జరిపించేందుకు ఇరు కుటుంబాలు సిద్ధమయ్యాయి. పెళ్లి డిసెంబర్ 30 జరగనుందని, ఈ వివాహానికి రాజస్థాన్లోని జయపూర్ను వేదికగా ఎంచుకున్నారని సమాచారం బయటకొచ్చింది. ఈ పెళ్లిలో ప్రతి చిన్న విషయాన్ని ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దాలని రాజమౌళి భావిస్తున్నాడట. బాహుబలి సెట్ తరహాలోని ఓల్డ్ ఏజ్ ఫోర్ట్ తరహాలో పెళ్లి వేదిక తీర్చిదిద్దుతున్నారట. జయపూర్లోని పారామౌంట్ హోటల్లో ప్రస్తుతం పెళ్లి వేదికకి సంబంధించి పనులు జరుగుతున్నాయి. పారామౌంట్ హోటల్ అనేది సౌత్ ఏషియాలో ఉన్న అతిపెద్ద లగ్జరీ హోటల్ కమ్ రిసార్ట్లలో ఒకటి. ఇది మొత్తం 250 ఎకరాల్లో విస్తరించారు. దీనికి 7-స్టార్ హోదా ఉంది. అసలు ఈ హోటలే మొఘలాయి స్టైల్లో నిర్మించారు. చూడగానే ఏదో రాజభవనం ఫీలింగ్ వస్తుంది. అలాంటి ప్యాలెస్లో తన కొడుకు పెళ్లి ప్లాన్ చేశాడు రాజమౌళి. ఈ వివాహానికి టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్, కాలీవుడ్ నుంచి కూడా అతిథులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం ఫస్ట్ షెడ్యూల్లో బిజీగా ఉన్నాడు. ఈ షెడ్యూల్ కంప్లీట్ కాగానే కార్తికేయ పెళ్లి పనులపై దృష్టి పెడతాడట. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.